హాయ్ గైస్, నేను జస్ట్ ఇప్పుడే కొత్త మొబైల్ కొన్నాను, రిలయన్స్ డిజిటల్ నుంచి, 1 ప్లస్ 12. దీని అన్బాక్సింగ్ చేద్దాం, చూ రండి. వన్ ప్లస్ ట్వెల్వ్ ఇదేనా కొత్త మొబైల్, 1 ప్లస్ 12. ప్లస్ మన వరకైతే నేను డీజే యాక్సన్ 4లో రికార్డ్ చేసేవాడిని, ఇప్పుడు కూడా అదే దాంట్లో రికార్డ్ చేస్తున్నాను వీడియో. ప్లస్ నా ఐఫోన్ కూడా పక్కన ఉంది, ఐఫోన్లో కూడా రికార్డ్ చేస్తున్నాను, ఐఫోన్ ఎక్సెస్ ఇది. ఓకే, ఇక్కడ నుంచి నా యూట్యూబ్ ఛానల్కి బ్లాగింగ్ మొత్తం దీనే యూజ్ చేస్తాను. 1 ప్లస్ 12 ఇది వచ్చి 512 GB ROM ఇది, ప్లస్ 16 GB RAM ఇది. దీని అన్బాక్సింగ్ చేద్దాం రండి. నెవర్ సెటిల్ లోగో ఉంది ఫస్ట్. ఇది ఇట్లా ఉంది, వెల్కమ్ 1 ప్లస్ ఫౌండ్ ఆఫ్ ది 1 ప్లస్ పీటే, జస్ట్ ఒక చిన్న లెటర్ ఇచ్చాడు. నెక్స్ట్ క్యూబ్ గైడ్ ఒకటి ఇచ్చారు, నెక్స్ట్ సేఫ్టీ గైడ్ ఒకటి. నెవర్ సెటిల్ 1 ప్లస్ స్టిక్కర్స్. ఓకే, నెక్స్ట్ మెంబర్షిప్ కార్డ్ ఒకటి వచ్చింది, నెట్ కేబుల్, సిమ్ ఎజెక్టర్ పిన్ ఒకటి వచ్చింది ఇచ్చారు. ఇది ఒక కేస్, చాలా ఫ్లెక్సిబుల్ కొంచెం, చాలా బాగుంది కేస్, ఇది ఎక్సలెంట్ కొంత కేసు. లోపలంతా చాలా మ్యాటిమాటిక్గా ఉంది, బయటకు వచ్చి షైనింగ్ ఉంది, చూడండి కనిపిస్తుందో లేదో, చాలా షైన్ అవుతుంది. ఇప్పుడు మొబైల్ ఏదైనా కొత్త మొబైల్, 1 ప్లస్ 12, 512 GB ROM, 16 GB RAM. చూద్దాం, ఓపెన్ చేద్దాము. వా, చాలా బాగుంది. కలర్ అయితే ఎక్సలెంట్, కొంచెం చాలా బాగుంది కలరు, సూపర్ ఉంది. ఆల్రెడీ ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ వచ్చింది దీనికి పైన. ఓకే, మొబైల్ అయితే చూడడానికి చాలా బాగుంది, బ్యాక్ సైడ్ కూడా యూజ్ చేస్తే ఎలా చూద్దాం. ఓకే, బాక్స్లో వచ్చి 100 వాట్ చార్జరు, 100 వాట్ సూపర్ హుక్ చార్జర్ ఇది. నెక్స్ట్ కేబుల్ ఒకటి ఇచ్చారు, కేబుల్ వచ్చి ఏంటి, USB-C ఇచ్చారు. USB-C ఒకటి ఇచ్చారు కేబుల్, అంతే. బాక్స్లో అయితే ఇంకేం లేదు. సో కేస్ చూద్దాము. కేస్ వేస్తే ఎలా ఉంది మొబైల్, ఎక్సలెంట్గా ఉంది మొబైల్ మాత్రం, సూపర్, మామూలుగా కాదు, నాకైతే చాలా పని వచ్చింది. ఇల్లు 1 ప్లస్ ఫోన్ అన్బాక్సింగ్ చేసిందా పిలుస్తారండి.
ఇవే వచ్చాయి, మొబైల్ ఒక ఛార్జర్ కేబుల్ ఒక సిమ్ ఎజెక్టర్ పిన్ అవుట్ వచ్చింది, నెవర్ సెటిల్ స్టిక్కర్స్ వచ్చాయి, ఇవే ఈ బాక్స్తోనే. ఇది మొత్తం నాకు 68,000 పడింది మొత్తం. అది 68,000 66,000 ఎంత పడింది మొత్తం నాకు ఇది విత్ ఆఫర్స్ అని కలిపి. ఓకేనా, ఇది వచ్చి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 32 మెగాపిక్సల్ ఇచ్చాడు ఇది. ఇప్పటికి వచ్చి 60 మెగాపిక్సల్ ఇచ్చారండి మా వన్ ప్లస్ ఫోన్కి. దీనికి వన్ ప్లస్ 12కి ప్లస్ వన్ ప్లస్ ఓపెన్కి రెండింటికి 4K రికార్డింగ్ ఇచ్చాడు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాకి. ఇప్పటికి వచ్చి ఏ వన్ ప్లస్ ఫోన్కి 4K రికార్డింగ్ ఇవ్వలేదు. ఇది కూడా 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్సే ఇచ్చాడు 4K రికార్డింగ్. నెక్స్ట్ ఇది వచ్చి ఐఆర్ బ్లాస్ట్. అది ఐఆర్ సెన్సర్ అంటే మన దీంతో మన టీవీస్ కానీ ఏసీస్ కానీ అన్నీ కంట్రోల్ చేసుకోవచ్చు దీంతో, ఐఆర్ బ్లాస్టర్తో. పైన వచ్చి మైక్, ఇది వచ్చి ఇయర్ పీస్ స్పీకర్. ఇది కిందకు వచ్చేటప్పటికి ఇదేమో ఇది ఒక స్పీకర్. ఇది వచ్చేమో యూఎస్బి టైప్ సి పోర్ట్. ఇది మన ఛార్జింగ్ కానీ నెక్స్ట్ డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా దీని నుంచి చేసుకోవచ్చు. ఇది వచ్చి నానో సిమ్ స్లాట్. ఇది సైడ్కి వచ్చేటప్పటికి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్. ఇది ఇది వచ్చి పవరు, వేకప్, స్లీప్. ఇది ఇటు సైడ్ వచ్చేటప్పటికి ఇది వచ్చి మన అలర్ట్ స్లైడర్. ఇది దీంతో మనం సైలెంట్ మోడ్ కానీ వాల్యూమ్ కానీ అదే రింగ్ అవ్వడం కానీ లేకపోతే వైబ్రేషన్ కానీ మూడింటికి యూజ్ చేసుకోవచ్చు ఇది ఈ అలర్ట్ స్లైడర్. మీరు చూడండి ఎంత షైన్ అవుతుంది, చూడండి మీకు అనిపిస్తుందో లేదో. నాకైతే ఎక్సలెంట్ ఉంది మొబైల్, అయితే చాలా బాగుంది, చాలా స్మూత్గా ఉంది. వన్ ప్లస్ ప్లస్ హ్యాసిల్ బ్లేడ్ రెండు కలిపి హ్యాసిల్ బ్లేడ్ టెక్నాలజీ యూజ్ చేసి కెమెరాస్ అవి రెడీ తయారు చేస్తారు. సెన్సర్స్ కానీ టెక్నాలజీ మొత్తం హ్యాసిల్ బ్లేడ్ టెక్నాలజీ యూజ్ చేస్తారు కెమెరాస్. కెమెరాకి లాంటిది చాలా బాగుంటుంది అనుకుంటాను నేను, ఎందుకంటే నేను రివ్యూస్ చూసిన దాన్ని బట్టి అయితే ఎక్సలెంట్ ఉంటుంది కెమెరాస్. నేను బ్యాక్ వచ్చి 4K ఉంది, 8K వరకు రికార్డ్ చేసుకోవచ్చు బ్యాక్ కెమెరాస్. ఓకేనా, వచ్చి 100 వాట్ సూపర్ హూక్ ఛార్జర్. ఇది ఇది ఒక్కసారి ఛార్జింగ్ మీన్స్ మొబైల్కి, ఈ వన్ ప్లస్ మొబైల్కి ఒక్కసారి ఛార్జింగ్ పెడితే కరెక్ట్గా 28 మినిట్స్లో ఫుల్ ఛార్జ్ అయిపోద్ది 100%. అంత ఫాస్ట్ ఛార్జ్ అవుతుంది. అడాప్టర్ అయితే చాలా బరువు ఉంది. ఇది నా సెకండ్ వన్ ప్లస్ ఫోన్. ఇది ఫస్ట్ ఫోన్ వచ్చి వన్ ప్లస్ 5 అన్నది, అది 2008లో తీసుకున్నాను. ఆ మొబైల్ ఇప్పుడు నా దగ్గర ఉంది, మా మమ్మీ వాడుతున్నారు అది, అటు వన్ ప్లస్ 5. అది నేను కొన్నప్పుడు ఎంత ఫాస్ట్ ఉందో ఇప్పటికి అంతే ఫాస్ట్ ఉంది ఆ మొబైల్. అది ఎంత 8 GB ర్యామ్, 128 GB రామ్. అది అప్పుడు మొబైల్ వచ్చి 45,000 ఎంతో కాస్ట్, అప్పుడు 45,000 నుంచి 50,000 ఎంత అయింది మొత్తం నాకు ఆ మొబైల్. కానీ అప్పుడు ఏ ఎంత ఫాస్ట్ ఉందో ఇప్పుడు అదే ఫాస్ట్ ఉంది. కానీ దానికి అప్డేట్స్ అప్ చేయడం వల్ల కొంచెం మొబైల్ సెక్యూరిటీ పరంగా అంత మంచిది కాదు. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ మీకు స్క్రీన్ మీద పెడతాను, సో చూడండి. నాకైతే మొబైల్ అయితే చాలా బాగా నచ్చింది, అందుకే తీసుకున్నాను. అంతే నేను చాలా రివ్యూస్ చూసి తీసుకున్నాను ఈ మొబైల్. ఇది నేను వన్ ప్లస్ 5 కూడా చాలా రివ్యూస్ చూసాను, ఒక్క రివ్యూ కాదు సుమారు లేదంటే ఒక 30-40 రివ్యూస్ చూసి నేను వన్ ప్లస్ 5 మొబైల్ తీసుకున్నాను. ఫస్ట్ మొబైల్ నాది అది వన్ ప్లస్ మొబైలు. తర్వాత ఆ ఫోన్ తర్వాత మధ్యలో చాలా ఫోన్ వన్ ప్లస్ తీసుకుందాం కన్నా కానీ నాకు నచ్చలేదు. తర్వాత ఈ మొబైల్ ఒకటి నచ్చింది బాగా నాకు, వన్ ప్లస్ 12 అన్ని విధాలుగా బాగుంది, అందుకే తీసుకున్నాను. దీన్ని ఫుల్ ఛార్జింగ్ పెట్టి ఒకసారి బూట్ చేసి ఒక 2 డేస్ మొత్తం చెక్ చేసి ఎలా వర్క్ చేస్తుంది, ఏంటి కెమెరాస్ ఎలా ఉన్నాయి, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది మొత్తం చూసి మీకు ఒకసారి మళ్ళీ అప్డేట్ ఇస్తాను. ఓకేనా, బాయ్, థ్యాంక్ యూ. ఫోన్ అయితే సూపర్ ఉంది, అసలు మామూలుగా లేదు, ఎక్సలెంట్గా ఉంది. కెమెరా కానీ ఈ కొత్త కలర్ చాలా బాగుంది, షైన్ అవుతుంది మొత్తం బాడీ.